హాయ్ రండి కూర్చోండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేంటండి, నాకేమైంది? ఇంకేం కావాలండి? ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే. అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళ ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది? ఏం చెప్పేవరా? ఆవిడ గురించి, మీ ఆవిడ గురించి అంతా చెప్పాడు. వదిలేయండి. ఎవరిని? మాయా, మీ ఆవిడ. ఆవిడ పటాస్కర్. మాయనా? మాయా, మాయా మీ ఆవిడ కదా. మీలాంటి ఉత్తముడికి భార్యగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు. మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి. చూసారా, మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు. మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాళ్ళి బ్యాడ్ లక్. అవునండి, మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద లవ్ ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి. ఐ లవ్ యూ అండి, లవ్ యూ మోర్. ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్ లే, ఈ ఎలా నోటుకొచ్చిందల్లా కూసి తీగల దాకా ముంచేశాడు. కూసింది వాడే అయినా కూయించింది నేనేగా. అనుకున్నాను మహానుభావ, ఈ ఐటమ్ నీదేనని. రాఘవ, మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా. మంచే, కరెక్టే. ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంతెత్తుకు పెరిగిపోయిందని తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. ఈ ఐటమ్ గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది. పిచ్చాడా, పేలిపోదరా, పెళ్ళైపోతుంది. ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్ గా అవే సర్దుకుంటాయి. నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్టలేదు. సరే, ఇవన్నీ వదిలేద్దాం. ఆ అమ్మాయి నీతో ఏమంది? ఐ లవ్ యూ అందా? ఐ లవ్ యూ అంది అంది కదా, అంటే నీ నోట్లో పందారు పోసినట్టే కదా. పిచ్చోడా, ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క. అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది. అది నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది. వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూన్ కూడా వెళ్తారు. అరే బిడ్డ, ఈ డేంజర్ రాస్తూనే నకరాలా? నన్ను చూస్తే కాకి అరవదు, కుక్క మరగదు, చెట్టు ఊగదు, కరెంట్ ఎలగదు. అలాంటి నాతోనే లొల్లి చేస్తావురా? ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా పేరు బ్లేడ్ బాబ్జీ. నా పేరు వింటే కాకి అరుస్తుంది, కుక్క మురుగుతుంది, చెట్టు ఊగుతుంది, కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు. ఏం జరిగింది? చూస్తే కనబడ్డల్లా మర్డర్. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్, ఏమైంది? మర్డర్? మర్డరా? పట్టపగలు పది మందిలో మర్డరా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మర్డర్లు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ. పాతిక లక్షలు. పాతిక లక్షలా? ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంటే అడుక్కు తింటున్నాను. ఒక్క మర్డర్కి అంత డబ్బా చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి, పోలీసులకు హెల్ప్ చేయండి, నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషను, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ. వాడి హైట్ చెప్తే ఫ్రీజ్. ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్. వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? నిజంగా ఉత్తునే మరి టీక్ కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్సగడాడు మరి రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడు నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్,
నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను, వెంటనే మీరు హంతకుండి పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్ ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలం అనేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. ఐ సీ, సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్ నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. సార్ ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5,000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బా షట్ అప్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. టెన్షన్ నాట్. అయ్యో 5,000 కూర్చో. వాడి చావు నీ సెల్కి వచ్చింది, లక్కీ ఫీల్ అవ్. థ్యాంక్ యూ.